విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ గాడ్ మినిస్ట్రీస్ క్లిక్ చేయండి సర్వకృపానిది కనికరం కలిగినటువంటి మా తండ్రి దయగలిగిన మా దేవా ఎంతో ప్రేమతో విలువైన మీ కృపతో మమ్మల్ని అందరినీ ప్రేమించి మమ్మల్ని అందరినీ ఆదరించి సంవత్సర కాలం మా కళ్ళ ముందే కరిగిపోయినా కూడా మళ్ళీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దయతో మమ్మల్ని అందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఈ సమయంలో మమ్మల్ని అందరినీ ఇక్కడికి చేర్చి విలువైన మీ విజ్ఞాన సంగతులు మాకు వినిపించడానికి మీరు చేస్తున్న సహాయానికి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి ప్రభా కుటుంబాలతో సహా మా సహోదరి సహోదరులు తరలివచ్చారు వారిని జ్ఞాపకం చేసుకోండి వారి హృదయాలను మీ విలువైన వాక్యపు వెలుగులతో నింపండి మందరి ఆత్మీయ జీవితాల్ని ప్రభా మీకు అనుకూలమైనవిగా మలుచుకోమని ప్రాధ్యపడుతూ ముఖ్యంగా మీ మాటలు వివరించడానికి విభజించి ఉపదేశించడానికి సమయోచితమైన జ్ఞానాన్ని మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మని సహాయాన్ని ప్రసాదించమని ప్రాధేయపడుతు క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని చున్నాం మా కన్న తండ్రి ఆమె ప్రియులరా ఏ మనిషి కూడా పుట్టుకతో చెడ్డవాడు కాదు పుట్టుకతో మంచివాడు కాదు ఏ మనిషికి కూడా పుట్టుకతో మంచి లక్షణాలు ఉండవు పుట్టుకతో చెడ్డ లక్షణాలు ఉండవు మనిషి భూమి మీద తల్లి గర్భంలో నుండి బయటికి అడుగు పెట్టినప్పుడు హిస్ లైక్ ఏ ఎంటీ పేపర్ ఒక ఖాళీ పేపర్ లాగా భూమి మీదకి వస్తున్నాడు లైక్ ఏ ఎంటీ పేపర్ ఆ ఖాళీ పేపర్ లాగా భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి మనిషి తనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకుంటాడు తర్వాత 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 ఇవన్నీ రోజు మనందరం ఇక్కడ కూర్చున్నాం రకరకాల వ్యక్తిత్వాలు అందరిది ఒక వ్యక్తిత్వ రకరకాల వ్యక్తిత్వాలు మీకు తెలుసు చిన్న విషయానికే చిరుబురులాడుతూ చీటికి మాటికి కోప్పడిపోయే వ్యక్తిత్వాలు మీకు తెలుసు ఎంత బలమైన మాటలన్నా కూడా ఊర్చుకొని సహనంతో వ్యవహరించే వ్యక్తిత్వాలు మీకు తెలుసు కనకపు సింహాసనాన్ని కూర్చుండబెడితే కుక్క బుద్ధి చూపించినటువంటి వ్యక్తిత్వాలు మీకు తెలుసు కింద కూర్చోబెట్టినా కూడా నిన్ను తీసుకెళ్ళి కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టగలిగే ఉన్నతమైన వ్యక్తిత్వాలు మీకు తెలుసు మాట విని లోబడే వ్యక్తిత్వాలు మీకు తెలుసు మాట మాట్లాడకుండానే గొడవకు సిద్ధపడిపోయే వ్యక్తిత్వాలు మీకు తెలుసు సరైన వ్యక్తిత్వం కలిగి ఆలోచన విధానం కలిగి ముందుకు పది మందిని నడిపించగలిగే వాళ్ళు మీకు తెలుసు చెడిపోయిన ఆలోచన విధానం కలిగి తప్పు వ్యవహార శైలిలో అడుగుపెట్టి పది మందిని పాడు చేసే వ్యక్తిత్వాలు కూడా మీకు తెలుసు సమాజంలో ఆయా రకాల వ్యక్తులు ఉన్నారు ఆయా రకాల మనుషులు ఉన్నారు ఆయా రకాల వ్యక్తుల మధ్యలో ఆయా రకాల మనుషుల మధ్యలో మనం నివసిస్తున్న ఒకే తల్లి గర్భంలో నుండి భూమి మీదకి వచ్చిన ఒకే ఇద్దరు రక్తం పంచుకుని పుట్టిన ఇద్దరు వ్యక్తిత్వాలు కూడా ఒకలా ఉండవనేది మీ అందరికీ తెలిసినటువంటి వాస్తవం ఎందుకు ఈ అసమానత ఎందుకు ఈ వైరుధ్యం ఎందుకు మనుషుల్లో ఈ అసమానతత్వం ఎందుకు వాళ్ళు రకరకాల వ్యక్తిత్వాలు కలిగి వ్యవహరిస్తున్నారు ఎందుకు రకరకాల ఆలోచనలు మనుషులకి చొప్పించబడుతున్నాయి ఎందుకు రకరకాల క్యారెక్టర్స్ రకరకాల డైమెన్షన్స్ మనుషుల్లో మనకు ఎందుకు కనబడుతున్నాయి ఇది మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మీకు అక్కడ భోజనాలు వడ్డిస్తున్నారు కదా లంచ్ చేస్తారు టిఫిన్ చేస్తారు ఈవినింగ్ డిన్నర్ చేస్తారు ఈ సంవత్సరం మీకు అందరికీ అక్కడ బఫే ప్లేట్స్ సిద్ధంగా ఉన్నాయి కదా అందరు కూడా ఎవరు బఫే ప్లేట్ వాళ్ళు తీసుకుంటారు ప్లేట్స్ అన్నీ ఒకేలా ఉంటాయి రైట్ ఎంటీ ప్లేట్స్ గురించి మాట్లాడుతున్నాను ప్లేట్స్ అన్నీ ఒకేలా ఉంటాయా ఉండవా ఒకేలా ఉంటాయి కదా ఎనీ ప్లేట్ మీరు చూడండి ప్లేట్స్ అన్నీ ఒకేలా ఉంటాయి ఇంచుమించుగా అయితే ఈ ప్లేట్స్లోకి వచ్చే ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి మీ విష్ విష్ అది మీరు సెలెక్ట్ చేసుకుంటారు ఫస్ట్ వెళ్తారు రైస్ ఇష్టమైతే రైస్ వడ్డించుకుంటారు రైస్ అవసరం లేకపోతే వద్దని చెప్తారు నేను జస్ట్ కర్డ్ తాగేసి ఉండిపోదాం అనుకుంటున్నాను కర్రీ కావాలంటే కర్రీ తీసుకుంటారు లేకపోతే సాంబారే కావాలంటే అదే తీసుకుంటారు లే ఇంకొక ఐటమ్ ఏదో కావాలంటే అదే తీసుకుంటారు అక్కడ మీకు ఆప్షన్స్ అనేవి ఉంటాయి సో ఆప్షన్స్లో విచ్ ఇస్ ద బెస్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటారు మీకు ఏది అవసరమో అదే మీరు తీసుకుంటారు అక్కడ మన జీవితాలు కూడా లైక్ ఏ బఫే ప్లేట్ లాంటివే దేవుడు ఒక బఫే ప్లేట్ అలాగైతే ఎంటీగా ఉందో స్టాల్లో మీకు కనబడుతోందో అదే విధంగా మనల్ని లోకానికి పంపించారు అందరూ ఒకేలా వచ్చాం ఎంటీ పేపర్స్ ఎమ్టీ ప్లేట్స్ మాదిరిగా అందరూ ఒకేలా ఈ లోకానికి వచ్చినప్పుడు మనకి కావాల్సింది మన ప్లేట్లో మనమే వడ్డించుకుంటున్నాం నేను ఏదైతే వడ్డించుకుంటానో దాంతో నా ప్లేట్ నిండిపోతుంది నువ్వేదైతే వడ్డించుకుంటావో దాంతో నీ ప్లేట్ నిండిపోతుంది సో నీకు అది నువ్వు వడ్డించుకుంటావు నాకు ఏదవసరం అది నేను వడ్డించుకుంటున్నా అది దాంతో నా ప్లేట్ నిండి పరిపూర్ణంగా కనబడుతుంది మన వ్యక్తిత్వాలు కూడా అలాంటివే గుర్తుపెట్టుకోవాలి మన వ్యక్తిత్వం కూడా అలాంటిదే తండ్రి మాదిరిగా కొడుకు ఎందుకు లేడు తల్లి మాదిరిగా కూతురు ఎందుకు లేదు తాత మాదిరిగా మనవడు ఎందుకు లేడు భర్త మాదిరిగా భార్య ఎందుకు లేదు భార్య మాదిరిగా భర్త ఎందుకు లేడు ఒకరి పోలిక మరొకరి పోలిక ఎందుకు ఒకే విధంగా కనబడట్లేదు రకరకాల పోలికలు ఎందుకు మనకు తారసపడుతున్నాయి రకరకాల వ్యక్తిత్వాలు ఎందుకు మనం చూడాల్సి వస్తుంది ఎందుకు మనుషులు ఇలాంటి భావజాలం కలిగి ఉన్నారు అనంటే నేనేంటో అది నేను నింపుకున్న దాని మీద ఆధారపడి ఉంటుంది నువ్వేంటో అది నువ్వు నింపుకున్న దాని మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ చాలామంది ఉన్నారు అందరు ఫిట్గా ఉన్నారా ఫిట్గా ఉన్నారా లేరు కొంతమంది బాన పొట్టలు వేసుకుని ఉన్నారు కొంతమంది బాగా పీలగా ఉన్నారు కొంతమంది ఆరోగ్యంగా ఉన్నారు కొంతమంది అనారోగ్యంగా ఉన్నారు సపోజ్ మన బాడీ మరీ ఫిట్గా ఉండి ఒక సోల్జర్ మాదిరిగా మంచి టైట్గా దేహదారుఢ్యం అంటారు అలాంటి దేహదారుఢ్యం కలిగి ఉండాలి అనుకోండి ఏం చేయాలి మనం సమ్ ప్రాక్టీసెస్ సమ్ ఎక్సర్సైజెస్ మనం ప్రతిరోజు కొంత సాధన కొన్ని ఎక్సర్సైజెస్ చేయాలి ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ చేస్తామో ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో మనకు ఒక అందమైన బాడీ వస్తుంది దేహదారుఢ్యం అదే ఇప్పుడు మనం బయట చూస్తున్నాం సిక్స్ ప్యాకు ఎయిట్ ప్యాకు లేకపోతే ఫ్యామిలీ ప్యాక్ కదా ఇలాంటి ప్యాక్స్ అన్నీ మనకి ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళు కష్టపడి ప్రతిరోజు ఏదో ఒకటి వ్యాయామం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కొంత ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు కొంత ఫిట్గా ఉండగలుగుతున్నారు ఏ ఎక్సర్సైజ్ చేయకుండా పొద్దున ఒంటి గంటకి పొద్దున పది గంటలు లేచి రాత్రి ఒంటి గంటకు పడుకొని మామూలుగా ఉన్నవాళ్ళు మామూలుగానే ఉంటారు వాళ్ళకి ఫిట్నెస్ ఉండదు కదా అలాగే శరీరానికి వ్యాయామం చేస్తే ఎలా అయితే ఫిట్గా ఉంటున్నామో మనసుకు వ్యాయామం చేసిన మానసిక వ్యాయామం కూడా అదే ఫిట్నెస్ మనకిస్తుంది దట్ ఈస్ ద స్పిరిచువల్ ఫిట్నెస్ ఆ ఫిట్నెస్ కావాలంటే మీరు కూడా జిమ్కి వెళ్ళాల్సి ఉంటుంది ఏ జిమ్కి వెళ్ళాలి బయట ఏవైతే కండలు పెంచుకోవడానికి రకరకాల వస్తువులతో జిమ్లు వ్యాయామశాలలు నడిపిస్తున్నారో అలాంటి జిమ్ కాదు ఎక్కడైతే వాక్యం అనే ఆయుధాలు ఉన్నాయో ఎక్కడైతే వాక్యంతో మనల్ని మనం అందంగా నిర్మించుకోగలిగే వాక్యపు వ్యాయామశాల ఉందో ఆ వ్యాయామశాలలో నిత్యం మనం జిమ్ చేస్తే నిత్యం మనం వర్కౌట్స్ చేస్తే ఖచ్చితంగా ఒక అందమైన ఆత్మీయ ఆకృతి మనకి వస్తుంది సినిమా హీరోయిన్లు చూసారు ఎలా ఉంటారు ఎలా వచ్చిందండి వాళ్ళకి అంత అందమైన ఆకృతి అంత అందమైన ఫిట్నెస్ సినిమా హీరోలు చూసారు ఎలా ఉంటారు ఎలా వచ్చింది వాళ్ళకి అంత అందమైన ఫిట్నెస్ బాడీ ఫిట్నెస్ ట్రైనర్స్ ఉంటారు వాళ్ళకి ఫిజికల్ ట్రైనర్స్ వాళ్ళని ట్రైనప్ చేస్తారు డైలీ వర్కౌట్ చేస్తారు వాళ్ళు కోటి రూపాయలు వచ్చాయి కదా అని ముప్పొద్దులు తినేసి పడుకోరు ఆ ఆకృతి పాడైపోతే వాళ్ళకి ఎవరు అవకాశాలు ఇవ్వరు ఆ ఆకృతి బాగుంటేనే వాళ్ళకి అవకాశాలు వస్తాయి అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఏది పడితే తినేరు ఏది పడితే తినరు ఏది తినాలో తెలుసుకొని తింటారు ఎలా పడితే అలా ఉండరు ఎలా ఉండాలో తెలుసుకొని అలాగే ఉంటారు అంటే వాళ్ళు పథ్యం చేస్తారు ప్రాక్టీస్ చేస్తారు సో అందుకే వాళ్ళు అంత అందంగా మనకు కనబడతారు వాళ్ళ ఫిట్నెస్ అంత బాగుంటుంది అలాగే మనం కూడా ఆత్మీయంగా ఏది పడితే అది తినేయకుండా ఏది పడితే అది వినేయకుండా ఏది పడితే అది చూసేయకుండా ఏది పడితే అది హృదయంలోనికి రానివ్వకుండా మనం కూడా పథ్యం చేస్తూ ఏది ధరించుకోవాలో అది ధరించుకుంటూ వాక్యపు వ్యాయామశాలలో ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు ఇంగ్లీష్లో ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ సో మనం కూడా ప్రతిరోజు వాక్యపు వ్యాయామశాలలో ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే ఒక అద్భుతమైన ఆత్మీయ ఆకృతి మన సొంతమవుతుంది లేదు చిందరవందరగా వదిలేసామనుకోండి సమాజంలో ఎటుపడితే పోతాం ఎలా పడితే అలా ఉంటాం ఏది పడితే తీసుకుంటాం పిచ్చోడికి మంచోడికి ఉన్న తేడా అదే పిచ్చోడి వస్త్రధారణ బాగోదు పిచ్చోడు తిండి బాగోదు పిచ్చోడి తల బాగోదు పిచ్చోడి జీవితం బాగోదు ఎందుకంటే వాడు ఎలా పడితే వాడి శరీరాన్ని అలా వదిలేశాడు ఎండకి ఎండుతుంది వర్షానికి తడుస్తుంది చలికి వణుకుతుంది ఏది పడితే తింటుంది దేంతో పడితే దాంతో కుట్టించుకుంటుంది ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంది ఏ దెబ్బ తగిలితే ఆ దెబ్బ దానికి మందు మాకు ఉండదు అలా ఒక పిచ్చోడి జీవితం ఎలాగైతే వదిలివేయబడిందో అలాగే నీ జీవితం కూడా వదిలివేయబడితే నీకు ఒక మంచి ఆకృతి ఉండదు ఈ విషయం చాలామందికి తెలియక వాళ్ళు ప్రతిరోజు వ్యాయామం చేయాలన్న విషయాన్ని మర్చిపోయారు ప్రతిరోజు వాక్యంతో వ్యాయామం చేయాలనే సంగతి మరిచిపోరు అందుకే ఇప్పటికీ మనలో కొండగళ్ళు కనబడుతుంటారు కొండ కత్తెలు కనబడుతుంటారు ఎందుకు నువ్వు చెప్తున్నావంటే చెప్తున్నావు అంటే నాకే తెలియదు అంటారు అలా అయిపోతుందండి ఆ టైంకి అలా అయిపోతున్నానండి నేను చేయలేకపోతున్నాను అర్థం కావట్లా అంటే రోజు ఆ వ్యాయామే చేస్తున్నానంటే కొండేళ్ళ వ్యాయామం వ్యాయామం చేస్తేనే కండలు పెరుగుతాయి ఒక రోజులో పెరిగిపో కండలు ఇక్కడ ఉంటాడు ఒకటి ఆదామని చూడండి ఎక్కడ దొరికితే చూసుకోండి దుబాయ్లో జిమ్లో ట్రైనరు దుబాయ్లో జిమ్ కోచ్ అనమాట అసలు షర్ట్ ఇప్పాడు అనుకోండి ఎక్కడికక్కడ ఇలా ప్లేట్లు కంచాలు స్పూన్లు గ్లాసులు కనబడతాయి అరే నాయన ఇలా అయిపోయేవారు బాబు అంటే అక్కడ అంతే అన్నాయా మరి ఎక్కువ చేస్తాం కదా వర్కౌట్స్ వాళ్ళకి నేర్పించాలి చెయ్యాలి అక్కడ నా జాబే అది అంటాడు సో తను మారడం చాలా సంతోషదాయకం మంచి వ్యక్తి సో ఇది ఎలా వచ్చేసిందంటే ఒక రోజులో రాదు ఒక రోజులో అంత ఫిజికల్ ఫిట్నెస్ వచ్చేస్తుందా సంవత్సరాల కష్టం ఏ తినాలి ఏ తినకూడదు సంవత్సరాల కష్టం ఆ ఫిజికల్ ఫిట్నెస్ కావాలి అంటే ఎంత కష్టపడతారంటే వీళ్ళు కానీ మరి స్పిరిచువల్ ఫిట్నెస్ కోసం ఎవడ కష్టపడుతున్నాడు మీరు చెప్పండి మీరు ఎప్పుడైనా కష్టపడ్డారా స్పిరిచువల్ ఫిట్నెస్ కోసం ఇంకా కొండలు చెప్పడం ఎందుకు బాగలేదు ఇంకా అసూ ఎందుకు బాగలేదు మనలో ఇప్పటికీ చాలామంది అసూయ పడుతూనే ఉంటారు ఎవరినో చూసి అమ్మాయి శారీ బాగుంది నాకంత శారీ లేదు దీని శారీ తగలడిపోతే బాగుంది చిరిగిపోతే బాగుంది ఒక డ్రెస్ చూడండి ఎంత బాగుందో నాకు అలాంటి డ్రెస్ లేదు ఈ డ్రెస్కి ఏదైనా లింక్ తగులుకొని చిరిగిపోతే హ్యాపీగా ఫీల్ అవుతాం అమ్మయ్య సార్ చిరిగిపోయిందా అమ్మయ్య అనుకుంటారు ఇలాంటి దౌర్భాగ్యపు స్వభావాలు ఎందుకు పోవట్లేదంటే నువ్వు అదే ప్రాక్టీస్ చేస్తున్నావు అనమాట డైలీ నేను చెప్తున్నాను కదా వాక్యాన్ని ఎవడైతే ప్రాక్టీస్ చేస్తాడో వాడే పరిపూర్ణుడవుతాడు వాక్యాన్ని ఎవడైతే ప్రాక్టీస్ చెయ్యడో వాడెప్పటికీ పరిపూర్ణుడు కాలేడు అందుకే ప్రభువు ఏమన్నారో తెలుసా మీరు వినిన దానిని గ్రహించి ఆచరించండి ఎవడు నా వాక్యము విని వాటి ప్రకారముగా నడుచుకొనున్నో వాడు బండ మీద ఇల్లు కట్టుకొని వాణిని పోలి ఉంటాడు ఎవడు నా వాక్యాన్ని విని పక్కన పడేస్తాడు వాడు ఇసుకలో ఇల్లు కట్టుకున్న వాడిని పోలి ఉంటాడు వాడి ప్రాక్టీస్ లేదు కాబట్టి వాడిది ఫ్యామిలీ ప్యాకే ఎవడు ప్రాక్టీస్ చేస్తాడో వాడిదే సిక్స్ ప్యాక్ అర్థమవుతుందా సో నీకు స్పిరిచువల్ ఫిట్నెస్ కావాలంటే నువ్వు సంవత్సరాల తరబడి జిమ్కి వెళ్ళి అక్కడ కూర్చొని సరదాగా మొబైల్ చూసుకొని జిమ్కి వెళ్తున్నావు రోజు వెళ్తున్నావు నెలకే పదివేలు కడతావు లేదా నెలకి వెయ్యి రూపాయలు ఫీజు కడుతున్నావు జిమ్కి వెళ్తున్నావు కానీ జిమ్లో ఏం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఏం చేస్తున్నావు జిమ్లో కాసేపు ఫోన్ చూసుకుంటున్నావు ఫ్యాన్ కింద కూర్చున్నావు అందరూ ఎలా చేస్తున్నారో చూస్తున్నావు కాసేపు అలా ఇలా పడుకుంటున్నావు ఒక డబ్బులు తీసి వెళ్ళాలంటున్నావు అక్కడ పెట్టేస్తున్నావు మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నావు ఇంటికి వచ్చేసి ఒక ఎనిమిది కోడిగుడ్లు పది ఆమ్లెట్లు రెండు కేజీలు మాంసం ఇంకేవి దొరికితే అవి పిజ్జాలు బర్గర్లు ఇంకా బయట దొరికే చిరుతిళ్ళు కాళ్ళుతో తొక్కేసి పిసికేసి పిసికేసి కాళ్ళతో బాగా తొక్కి చేసిన పానీపూరీలు చెమట కార్చుకుంటూ నీట్గా చేసిన సమోసాలు ట్రైన్లో కాళ్ళతో అటు ఇటు తొక్కి గంపలో కాళ్ళు పెట్టి చీమిడి చీదేసి మీ చేతికిచ్చిన పనికి మళ్ళీ ఐటమ్స్ ఇలాంటివి మళ్ళీ గట్టిగా తినేసి మళ్ళీ పొద్దునే పొట్ట పాముకుంటూ జిమ్కెళ్ళి కాసేపు అక్కడ కూడా కునికి తీసి ఇంటికి వస్తే ఈరోజు మీ ఆత్మీయ జీవితాలు కూడా ఇలా తగలడ్డాయంటే కారణం మీరు చర్చికి వెళ్తున్నారు సభలకు వస్తున్నారు బట్ ఎలాంటి అభివృద్ధి మీ జీవితాల్లో లేదు ఎప్పటికీ మిమ్మల్ని మీరు ఒక ఆత్మన్యూనతా భావంతో కొట్టుకుంటున్నారంటే నన్ను ఎవడో పొగడలేదని ఒకటి ఏడుస్తాడు నన్ను ఎవడో పట్టించుకోలేదని మరొకటి ఏడుస్తాడు నాకు ఏదో కావాలని ఇంకొకటి ఏడుస్తాడు నేను అన్ని బట్టుకెళ్ళిపోవాలని మరొకటి ఏడుస్తాడు ఒకడు చెప్పులకు కకృతి పడతాడు సెల్ ఫోన్లకు కకృతి పడతాడు ఒకడు ఏదైనా ఐటెంకి కకృతి పడతాడు ఒకడు వంటలకు కకృత పడతాడు ఒకడు డబ్బులకు కకృత పడతాడు ఒకడు మోహపు చూపులతో రగిలిపోతుంటాడు సభలో కూర్చుంటాడు కానీ కళ్ళు వాక్యం మీద ఉండవు ఎక్కడో తిరుగుతుంటాయి ఇలాంటి దుర్నీతి పరులు ఇలాంటి నీచులు ఇలాంటి సంస్కారహీనులు ఎందుకు తయారవుతున్నారు అనంటే మరి వాక్యానికి వస్తున్నాం కదండి చర్చికి వస్తున్నాం కదండి వేల మంది ప్రభువును వెంబడిస్తున్నారు కానీ ఒక్కళ్ళు కూడా సరైన ఆత్మీయత లేదు సరైన యథార్థత లేదు సరైన బుద్ధి లేదు అంటే దానికి కారణం వాళ్ళు వింటున్నారు కానీ ఇసుక మీద ఇల్లు కట్టిన వారిని పోలి ఉన్నారు ఎవడైతే ఇసుక మీద ఇల్లు కట్టిన వాడిని పోలి ఉన్నాడో వాడు ఆత్మీయ జీవితానికి ఎలాంటి ప్రయోజనం లేదు చేకూరదు ఈరోజు మీ అందరి ఆత్మీయ జీవితాన్ని ఒకసారి పరీక్షించుకోండి మీరు ఏదైతే నింపుకుంటారో అదే మీరు మీరు ఏదైతే కలిగి ఉంటారో అదే మీరు మీరు ఏదైతే తీసుకుని లోపల పెట్టుకుంటారో అదే మీరు నేను ఒక క్లాత్ షోరూమ్కి వెళ్ళాను అక్కడ చాలా షర్ట్లు ఉన్నాయి చాలా ప్యాంట్లు ఉన్నాయి సార్ మీరు ట్రై చేయండి అంటున్నాడు వాడు సార్ మీరు ట్రై చేయండి మీకు ఏదైనా నచ్చిందా తీసుకోండి ట్రయల్ రూమ్ ఉంది లోపలికి వెళ్ళి ట్రైల్ వేసుకోండి మీకు నచ్చితేనే తీసుకెళ్ళండి లేదంటే ఇక్కడే వదిలేసుకోండి సో నాకు ఆప్షన్ ఇచ్చాడు వాడు నువ్వు చీరల షాప్కి వెళ్తావు లేదా బట్టల షాప్కి వెళ్తావు అక్కడ నీకు పంజాబ్ డ్రెస్సులు ఉంటాయి గాగ్రా చోళీలు ఉంటాయి వర్క్ శారీలు ఉంటాయి మామూలు శారీలు ఉంటాయి అన్ని రకాల బట్టలు ఉంటాయి అక్కడ నీకు ఆప్షన్ ఉంటుంది నీకు ట్రైల్ రూమ్ ఉంటుంది ఆ ఆప్షన్ బట్టి నీకు ఆ ట్రైల్ రూమ్కి వెళ్ళొచ్చు నీకు అది నచ్చితే తీసుకోవచ్చు లేకపోతే వదిలేసి వచ్చేయచ్చు జీవితం కూడా అంతే నీకే లక్షణం కావాలో దాన్ని పెట్టుకో ఏ లక్షణం వద్దో దాన్ని వదిలేయి నీకు నచ్చని షర్టు బలవంతంగా నీకు తగ్గించి నువ్వు తీసుకో ఇప్పుడు ఆఫర్లు పెడతారు ఒకటి కొంటే రెండు ఫ్రీ రెండు కొంటే మూడు ఫ్రీ అని అంత మాత్రం నేను కలర్ నచ్చలేదు తీసుకుంటావా నీకు నచ్చుతుందా నచ్చదు ఇక్కడ ఎవరినో తీసుకొచ్చి మీకు బట్టలు ఇస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ జెండా ఒకటి వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ప్యాంటు గుట్టించేసి మీకు ఒంటి మీద పెట్టేస్తే వేసుకుంటారు మీరు ఇది తెలుగు తెలుగుదేశం జెండా షార్ట్ కుట్టేసేరండిది ఇదేం ప్యాంట్ అండి ఇది అంటే వేసుకుంటారా మళ్ళీ ఒకడుకుంటే ఒకటి ఫ్రీ అన్నాం అనుకోండి అది కొంటారా అసలు ఒకడుకుంటే పది ఫ్రీ ఇచ్చినా మీకు వద్దు ఎందుకంటే మీకు అర్థమైపోయింది ఎక్కడో రోడ్ మీద జెండా లేరుకు వచ్చారు కుట్టేసేరని తెలంగాణ వాళ్ళు అనుకోండి ఇదిగో టీఆర్ఎస్ ఇది కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒక్క కాంగ్రెస్ ప్యాంటు బాగుంటుందా సిరిధరా వేసుకొని జనసేన వాళ్ళు ఫీల్ అవ్వకండి నక్షత్రాలతో మీకో షర్టు బాగుంటుందా వద్దు మాకంటారు అంటే ఒక ఆప్షన్ ఉంది నీకు తెలుసు అంతా తెలుసు నేను చెప్పక్కర్లేదు నీ శరీరాన్ని ఎలా అలంకరించుకోవాలో నీకు తెలుసు నీ శరీర ఆకృతి ఎలా అలంకరించుకోవాలో నీకు తెలుసు నీ ఇంటిని ఎలా అలంకరించుకోవాలో నీకు తెలుసు కానీ నువ్వేం ధరించుకోవాలో లోపల నీకు అర్థం కావట్లా అది నీకు అర్థమైతే వాక్యం దగ్గర ఖచ్చితంగా బండ మీద ఇల్లు కట్టుకునే వానిగా ఎప్పటికే నిలబడిపోయి ఉండేదానివి ఎప్పటికే నిలబడిపోయి ఉండేవాడు ఈరోజు సంఘాల్లో ఎంతోమంది సంవత్సరాల తరబడి సీనియర్ విశ్వాసులు కనబడుతున్నారు కానీ వాళ్ళ జీవితాల్లో ఆత్మీయత లేదంటే కారణం ఇదే జిమ్కి వెళ్తున్నాడు కానీ ప్రాక్టీస్ లేదు చర్చికి వెళ్తున్నాడు కానీ ప్రాక్టీస్ లేదు జిమ్కి వెళ్తున్నాడు సరైన ట్రైనర్ లేడు చర్చికి వెళ్తున్నాడు సరైన బోధకుడు లేడు ఏం ఉపయోగం అప్పుడు ఈ రెండు ఎలా ఉన్నా వేళలో డెవలప్ అవ్వాలనే ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మనం సాధించాలనుకున్నది సాధించగలుగుతాం ఎన్నాళ్ళు ఇంకా ఇలా జీవితం గడిపేస్తాం నీకు తెలుసు నీ తప్పులు ఏంటో నీ మాట తీరు బాగోదని నీకు తెలుసు నీ ఆలోచన విధానం బాగోదని నీకు తెలుసు నీ చూపులు బాగోవదని నీకు తెలుసు నీకు సంస్కారం లేదని నీకు తెలుసు నీలో అసూ ఉందని నీకు తెలుసు నీలో గర్వం ఉందని నీకు తెలుసు నీలో కోపం భయంకరమైన తత్వాలన్నీ ఉన్నాయి నీకు తెలుసు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి నీలో నుంచి వచ్చాయి చాలా మంది అంటారు నాకు ఊరికే కోపం వచ్చేస్తా అండి ఎక్కడి నుంచి వస్తుంది కోపం ఊరికే ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి ఎక్కడ నుంచి చెప్పండి కోపం ఎక్కడ నుంచి చెప్పండి పుట్టుకుతో ఉందా మనలో కోపిస్తోడు పుట్టాడండి అండి అంటావా ఎక్కడైనా కోపిష్ పుట్టడం చూసారా డాక్టర్ వచ్చి అమ్మా కంగ్రాచ్యులేషన్స్ మంచి కోపిష్టి బాబు పుట్టాడు మీకు అని ఎప్పుడైనా చెప్పడం చూసారా అమ్మ కంగ్రాచ్యులేషన్స్ అమ్మ తెల్లగా అందంగా మంచి కొండగత్తి పుట్టింది అని ఎప్పుడైనా చెప్పడం చూసారా కోపిస్టు బాబులు పుట్టరు కొండగత్తి పాపలు పుట్టరు వాడు పెరిగి పెద్దై కొండగత్తులు అవుతారు వాడు పెరిగి పెద్దై కోపిస్తుడు అవుతున్నాడు వాడు తెచ్చుకున్నాడు బయట నుంచి అరువు వాడు సమాజంలో ఎలా ఉండకూడదో అలాగే ఉండడానికి వాడు ట్రై చేస్తున్నాడు ఆ దుర్లక్షణాలు ఆ దుర్నీతి సంబంధమైన లక్షణాలు ఆ దుష్ట లక్షణాలు తనలోనికి ఆపాదించుకుంటున్నాడు మీకు స్క్రీన్ మీద ఒక ఫోటో చూపిస్తాను చూడండి స్క్రీన్ మీద మీకు కనబడుతున్న ఆయన ఎవరో మీరు చూడగానే గుర్తుపడతారు ఎవరైనా ఎవరైనా ఎస్ పోలీస్ ఎలా చెప్పగలిగా ఇప్పుడు ఇంకొక ఆయన్ని చూడండి మాకేం తెలుసు ఎవడో సో ఫస్ట్ పోలీస్ అని చెప్పావు కదా ఇప్పుడు ఏం చెప్తావని ఏం చెప్పలేవు ఎందుకంటే అతన్ని సూచించే వస్త్రము అతను ధరించలేదు కాబట్టి నెక్స్ట్ ఇంకొక ఆవిడని చూడండి ఎవరు ఎలా చెప్పగలిగావు ఇంట్లో ఉన్నప్పుడు చూపిస్తే చెప్పగలవా ఇప్పుడు ఇంకొక అమ్మాయిని చూడండి ఎవరు ఏమో సో కామన్గా ఉన్న మనిషిని చూపిస్తే కామన్గా ఉన్న అమ్మాయిని చూపిస్తే మీకు అమ్మాయి ఎవరో తెలీదు అదే ఒక డ్రెస్ కోడ్లో మీరు చూపించక చూపించగానే ఇమ్మీడియట్గా ఏమని చెప్పేస్తున్నారు పోలీస్ లాయర్ డాక్టర్ చూసారా ఒక అందమైన బట్టల్లో వాళ్ళ యొక్క వృత్తిని ప్రతిబింబించే విధంగా వాళ్ళు ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే ధరించుకున్నారో వాళ్ళని మీరు గుర్తుపడతారు ధరించుకోవడం మీదే ఆధారపడి ఉంది అది నీ వ్యక్తిత్వం కూడా అంతే ఒక పోలీస్ డ్రెస్ ధరించుకుంటే ఏ పోలీస్ ఒక లాయర్ డ్రెస్ ధరించుకుంటే యు ఏ లాయర్ ఒక డాక్టర్ డ్రెస్ ధరించుకుంటే ఆర్ ఏ డాక్టర్ ఇలా ప్రతి విషయంలో కూడా నీ వస్త్రాలు నిన్ను నేను ఎంత అందంగా చూపిస్తానే నువ్వు ఫోకస్ అవుతున్న వస్త్రాల ద్వారా నువ్వేంటో చెప్పేయచ్చు నువ్వు ఎవరో చెప్పేయచ్చు నీ వ్యక్తిత్వం కూడా నువ్వు ధరించుకునే దాని మీదే ఆధారపడి ఉంటుందని బైబిల్ వందల సంవత్సరాల క్రిందట చెప్పింది కానీ మనం దాన్ని గ్రహించలేకపోయాం ఈ రోజుకి మనలో చిన్న చిన్న విషయాలకు విరిగిపోతారు ఎందుకు విరిగిపోతున్నారంటే బలహీనమైన మనస్సాక్షి అది కట్టు కట్టుకోలేదు తోస్తే పడిపోయాడంటే తోస్తే పడిపోయాడంటే అర్థమేంటి తిండిదండవు పనికి మల్లడు ఆ సిగరెట్లు కాల్చుకుంటూ మందావు తిరుగుతాడు అనమాట అందుకే తోస్తే పడిపోతాడు అదే బలంగా తిని మంచిగా ఉండి మంచిగా పని చేసుకుంటూ మంచిగా ఉన్నాడు అనుకోండి తోస్తే ఎందుకు పడిపోతాడు అందుకే చాలాసార్లు అంటాను అనుకున్నాను తోయి అంటాను అంటాను మీకు తెలుసు నన్ను పడగొట్టే చూద్దాం అంటారు నన్ను నేను పడ్నవు నువ్వు తూచ్ అన్న పడను తుష్ అన్న పడను నేను వాడు తూచ్ ఉష్ హౌ అంటే పడిపోతున్నాడు అంటే కారణం ఏంటి బలహీనుడు మనస్సాక్షి విషయంలో బలహీనుడు కాబట్టే టచ్ అనగానే రెడీ 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 అని పడిపోతాడు నా ముందు భరతనాట్యం చెయ్యి నే అది కాకపోతే ర్యాప్ డాన్సో ప్యాప్ డాన్సో చెయ్యి నన్ను తోయడానికి ట్రై చేయి నీ వల్ల కాదు నింబు సో బలహీనమైన మనస్సాక్షి గలవాడే తోస్తే పడిపోతాడు బలమైన మనస్సాక్షి గలవాడు తోస్తే పడిపోకుండా తనను తాను నిలువరించుకోగలుగుతాడు ఎందుకు తనను తాను నిలువరించుకోగలుగుతున్నాడు అంటే ఒక బలమైన మనస్సాక్షి కలిగి ఉన్నాడు అలాంటి ఆభరణాలు ధరించుకున్నాడు లేదా అలాంటి అలంకారాలు ధరించుకున్నాడు ఈరోజుకి నీ మనస్తత్వం ఇంకా సంకుచిత స్వభావమే కనబడుతోంది నీలో అంటే ఇంకా అసలు ప్రాక్టీస్ లేదు అసలు వాక్యం వినట్లేదు దాని ప్రకారంగా ఉండడానికి బండ మీద ఇల్లు కట్టుకునేవాడిని పోలి జీవించట్లేదు చూద్దాం వాక్యం చూద్దాం ప్రియులరా వాక్యం చూద్దాం యుద్ధానికి వెళుతున్నాడు ఒకడు సైనికుడు అని నేను చెప్పాలి ఎలా ఉండాలి సైనికుడు ఏం ధరించాలి యుద్ధోపకరణాలు ధరించాలి లేకపోతే వాడు సైనికుడని నేను చెప్పలేను ఒక వ్యక్తిని చూడగానే హిజ్ ఎ సోల్జర్ అన్ను అనేగలవు ఎందుకంటే అతని వస్త్రధారణ అతని దగ్గర ఉన్న ఆయుధాలు అలాగే నీ వ్యక్తిత్వం కనబడుతుంది వ్యక్తిత్వం కనబడదా కనబడుతుంది వ్యక్తిత్వం కనబడుతుంది ఇప్పుడు అక్కడ మీకు సింపుల్గా వ్యక్తిత్వం కనబడదు అనేవాళ్ళు ఎంతమందో కనబడను కనబడదు అనేవాళ్ళు ఎంతమందో ఇక్కడ ఉంటారు నేను చేతులు ఎత్తమని అనలేండి అయితే ఇప్పుడు వ్యక్తిత్వం కనబడుతుంది అని నేను ఎలా అంటే మీరు రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటారు నేను మనిషిని అక్కడ కూర్చోబెడతా కాళ్ళు రెండు వెనక్కి కట్టేసి కూర్చోబెట్టి అయ్యా రెండు రోజుల నుంచి అన్నం లేదయ్యా కొంచెం ఆకలిగా ఉంది ఏదైనా పెట్టండి అయ్యా అని చేయి చెప్తాడు ఇదో టిక్ టాక్ వీడియో అనుకోండి పోని సో చేయి చెప్తే ఎవడిలో అయితే జాలి అనే దాన్ని ధరించుకుని ఉన్నాడు ఎవడైతే జాలి అనే దాన్ని ధరించుకుని ఉన్నాడో వాడు ఒక రూపాయి తీసి లేదా ఒక ఐదు రూపాయలు తీసి ఒక పది రూపాయలు తీసి ఇంకా మంచోడైతే భోజనానికి ఎంత అంత ఇచ్చేస్తాడు నిజంగా మనకి నిజంగా ప్రేమ ఉంటే ఎవరైనా వచ్చి అంతే నన్ను ఎవరైనా అడిగారు అనుకోండి బాబు అన్నం అన్నో అనుకోండి పది ఐదు ఇవ్వలేదు నిన్న మనసు ఒప్పుకోదు ఎందుకంటే పది ఐదు ఇచ్చిన వాళ్ళు ఆకలి వాళ్ళు అన్నం లేదని అడిగారు అప్పుడు నేను ఏం చేయాలి ఖచ్చితంగా వంద రూపాయలు ఇచ్చేస్తాను ఎందుకంటే ఆ వంద రూపాయలతో వాళ్ళు భోజనం చేయొచ్చు సో మనలో ఆ క్యారెక్టర్ ఉంది అనుకోండి ఖచ్చితంగా మనం ఒక వందో పదో మనకు ఉన్న తాహతను బట్టి తీసిస్తాం ఇప్పుడు అదే వ్యక్తి దగ్గరికి ఇంకొకటి వెళ్తున్నాడు బాబు అన్నం లేదు బాబు ఎలా అలవా అన్నాడు అనుకో వీళ్ళు అదే ధరించుకున్నాడు మరి ఏం చేస్తాం వీటి అదే ధరించుకున్నాడు నువ్వు ధరించుకున్న వ్యక్తిత్వం కనబడుతుందా అక్కడ కనబడుతుందా కనబడుతుంది కదా ఇప్పుడు అక్కడ భోజనాలు వడ్డిస్తుంటారు మీరు వెళ్తారు మీకు ఆకలిగా ఉంటుంది కంగారుగా ఉంటుంది అక్కడ ఎవడో వడ్డించేవాడు ఎవడో ఉంటాడు ఆడు హే లైన్లో నిలబడు అన్నాడు అనుకో నీకేమనిపిస్తుంది ఇదేంటి ఇది వాలంటీర్లు అన్నారు గ్యారంటీ లేని జీవితాలన్నమాట అనిపిస్తుంది అవి వెళ్ళిన వాళ్ళు మీరే ఇదేంటిది నేను వంద రూపాయలు ఇచ్చాను నాకు పచ్చలేసేవి నువ్వు ఎలా ఉంది బిర్యానీ లేదా అది అన్నా అనుకో వాళ్ళు ఏమనుకుంటారు విశ్వాసులు అన్నారు పిశాచిల్లా ఉన్నారు ఇంటి అనిపిస్తుంది అంటే ఒక వ్యక్తి క్యారెక్టర్ ఎప్పుడు కూడా ఫోకస్ అవుతూనే ఉంటుంది నీ వ్యక్తిత్వం నీ జీవితంలో కనబడుతూనే ఉంటుంది నీ ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అదే నీ యాటిట్యూడ్ దాన్ని తెలుగులో వైఖరి అంటారు దాన్ని మార్చుకోకుండా అలాగే తిరుగుతున్నాడు చొక్కా ఉంటుంది వేసుకుని విప్పట్లేదు ఇంకా అదే ఉంది పదిహేను రోజుల నుంచి ఏమవుతుంది అది మురుగుబట్టి కంపు కొడుతూ ఉంటుంది నేను ఇప్పను అన్నాడు అనుకో అంతే ఉంచుకో ఉంచుకో ఎలక చచ్చిన కంప ఎక్కడ రాస్తుందంటే ఇది ఎక్కడే అని చెప్తారు ఇంకా సో అదే జీవితం చూద్దాం బైబిల్ ఏం చెప్తుందో ప్రియులరా వస్త్రాలను బట్టి మన జీవితం ఉంటుంది అనే విషయాన్ని ముందుగా కొన్ని వచనాలు చూద్దాం ఎస్తేరు గ్రంథం ఆర అధ్యాయము ఐడెంటిఫికేషన్ గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం ఎనిమిదో వచనం ఎస్తేరు గ్రంథం ఆరవ అధ్యాయము ఎనిమిదో వచనం రాజు ధరించుకును రాజవస్త్రములను రాజు ఎక్కువ గుర్రమును రాజ కిరీటమును ఏమున్నాయి అక్కడ రాజు ధరించుకును రాజవస్త్రములు ఏ వస్త్రములు రాజవస్త్రములు అంటే ఒక సెపరేట్ వస్త్రాలు ఉన్నాయన్నమాట వాటిని ఏమని పిలుస్తారట రాజవస్త్రాలు అని పిలుస్తారు వేసుకుంటే చాలు రాజు ఎవరో ఇంక మనం పర్టికులర్గా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరత లేదు ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడగానే పోలీస్ అని చెప్పేశారు స్క్రీన్ మీద చూడగానే లాయర్ అని చెప్పేశారు అలాగే ఆ రోజుల్లో రాజవస్త్రాలు వేసుకుంటే వేసుకున్న వెంటనే ఏమని చెప్పొచ్చు కింగ్ హీస్ ద కింగ్ అంటే వస్త్రాలు అతని స్థానాన్ని ఫోకస్ చేస్తున్నాయి ప్రతిబింబింపజేస్తున్నాయి నీ క్యారెక్టర్ కూడా అలాంటిదే నీ క్యారెక్టర్ కూడా అలాంటిదే ప్రతిబింబింపజేస్తూ ఉంటుంది కనిపెట్టేయచ్చు ఇవి క్యారెక్టర్ గుడ్డా బ్యాడ్ అనేది నీ వ్యక్తిత్వాన్ని ఫోకస్ చేస్తే చాలు నీ వ్యక్తిత్వాన్ని సరిగా అర్థం చేసుకుని ట్రై చేస్తే చాలు చూడడానికి ట్రై చేస్తే చాలు నువ్వేంటో తెలిసిపోతావు ఇంకో మాట మనం చూస్తే ప్రియులరా మతేసి వార్త పదకొండవ అధ్యాయం ఎనిమిది వచ్చిన ఒకసారి చూద్దాం మతేసి వార్త పదకొండవ అధ్యాయం ఎనిమిదవచ్చిన సన్నపు బట్టలు ధరించుకునేవారు చూసారా సన్నపు బట్టలు ధరించుకునే వారు ఎక్కడుంటారట మామూలు బట్టలు ధరించుకునేవారు ఎక్కడుంటారట మామూలు బట్టలు ధరించుకునేవారు బయట ఉంటారు సన్నపు బట్టలు ధరించుకునే వారు ఎక్కడ ఉంటారట రాజగృహాలలో ఉంటారు అంటే వాళ్ళ డ్రెస్ కోడ్ని బట్టి వాళ్ళ రేంజ్ ఏంటో చెప్పేయచ్చు ఒక రేంజ్ ఉంది వాళ్ళకి ఆ రేంజ్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ బట్టల్ని బట్టి ఎస్ ఇతని రేంజ్ ఇది సన్నపునార వస్త్రాలంటే ఆ రోజుల్లో మామూలు విషయం కాదు అవి ధరించుకోవాలంటే అయితే రాజగృహాల్లో ఉండాలి లేకపోతే బాగా ధనవంతుడైనాయి ఉండాలి ధనవంతుడు గురించి కూడా మనకు తెలుసు వాడు ఏం ధరించుకునేవాడు సన్నపునార వస్త్రములు ధరించుకునేవాడు అంటే ఆ మనిషిని చూడగానే రిచ్ 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 కారులో తిరుగుతూ ఉంటారు కారు చూడగానే చెప్పేస్తాం అమ్మో బాగా రిచ్ అండి వయ్ అని బైక్ చూడగానే చెప్పేస్తాం అమ్మో రిచ్ అండి చూసారా మరి నీ వ్యక్తిత్వం చూడగానే రిచ్ అండి రిచ్ చెప్పగలుగుతున్నామండి ఇఫ్ యు హ్యావ్ నో ప్రాక్టీస్ యు డోంట్ బికమ్ రిచ్ నీకు ప్రాక్టీస్ ఉంటే నేను ఏమవుతావు రిచ్ నీకు ప్రాక్టీస్ లేదనుకో ఎప్పటికీ పుచ్చిపోయే ఉంటావు రిచ్ అవ్వలేవు మరి రిచ్ అవ్వాలంటే ఏం ధరించాలి పాయింట్కి వస్తున్నా మెయిన్ స్పీకర్లు రిలేషన్ నిలబడండి ఆయన మీ టైం వచ్చింది మెయిన్ స్పీకర్లు రండి అన్న మీరు రండి ముందుకు అందరు ఇక్కడ ఉండండి మీరు నాతో పాటు మెయిన్ స్పీకర్లు ఈరోజు ఐదుగురు మెయిన్ స్పీకర్లు ఉన్నాడు ఇదిగో దేవసాయం కొడుకు ఆ ఉన్నాడు రైట్ సామెతల గ్రంథం మూడవ అధ్యాయము మూడో వచ్చిన ఒకసారి చూద్దాం సామెతల గ్రంథం మూడవ అధ్యాయము మూడో వచ్చినాం ఏముందో చూడండి అక్కడ దయను సత్యమును ఎన్నడునూ నిన్ను విడిచి పోనీయకుము వాటిని కంఠభూషణముగా ధరించుకొను కంఠభూషణము అంటే కంఠానికి వేసుకునే అందమైన అలంకారం మనం ఈ రోజుల్లో చైన్స్ వేసుకుంటున్నాం మనం పూర్వకాలపు ముసలమ్మల్ని చూస్తే మామల్ని అమ్మమ్మల్ని కాళ్ళకి ఇంతంతలావు కడియాలు ఉండేవి ఎప్పటికి కూడా అక్కడక్కడ కనబడుతుంటారు కాళ్ళకి కడియాలు ఉంటాయి చూసారు ఎప్పుడైనా సేమండివి కొంతమంది బాగా డబ్బులు ఉన్నది వెండివి ముసలమ్మలకు ఉంటాయి కాళ్ళకు ఉంటాయి ఇంత ఉంటాయి కడియాలు బలంగా ఉంటాయి కాళ్ళకి అలాంటి కడియాలు లాంటివే కంట ధరించుకునేవారు కంఠభోషణము అంటే కంఠాభరణము అని అర్థం ఇప్పుడు మనం చైన్స్ వేసుకుంటున్నాం చిన్న చిన్న చైన్స్ వేసుకుంటాం మనం మీరు కూడా చిన్న చిన్న చైన్స్ వేసుకుంటారు మెళ్ళలో కానీ పూర్వం కొంచెం బలమైనవి వాడేవారు వాటినే కంఠాభోషణాలు కంట అనేవారు ఇప్పుడు కంఠభోషణంగా దేన్ని ధరించమని సామెతల గ్రంథంలో బైబిల్ చెప్తుంది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఇప్పుడు దాన్ని కోపం ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు చెప్పండి అక్కడే ఉంటుంది పక్కనే ఉంటుంది పక్షాప్లోనే ఉంటుంది కోపం ఎక్కడ దొరికింది మీకు అసూ ఎక్కడ దొరికింది మీకు లైక్ దాని గురించి మీకు ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పి చూపిస్తాను ఒకసారి ఆ దయ లేవ్వండి ఇది దయ అనుకోండి కాసేపు ఇది విట్ట ధరించుకున్నాడు దయ ఇతనికి ధరింపజేసాం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు ఇది వాక్యపు వ్యాయామశాలలో ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ దయ అనే దాన్ని మనం హ్యాపీగా ధరించుకోవచ్చు నిత్యం ఇది ఇలాగే ఉందనుకోండి అనుకోండి దయ నిత్యం ఇది ఇలాగే ఉందనుకోండి నిత్యం ప్రాక్టీస్ చేస్తున్నాడు అనుకోండి నిత్యం వాక్యం వింటున్నాడు అనుకోండి నిత్యం దీన్ని డెవలప్ చేసుకుంటున్నాడు అనుకోండి కొన్నాళ్ళకి ఇతని జీవితంలో దయ ఒక భాగం అయిపోద్ది మీ అందరికీ హెయిర్ స్టైల్ ఉందా ఇప్పుడు లేదా హెయిర్ స్టైల్ ఒక్కొక్కరికొక హెయిర్ స్టైల్ ఉంది అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఈ తమ్ముడిది ఒక హెయిర్ స్టైల్ ఆ తమ్ముడిది ఒక హెయిర్ స్టైల్ రాజ్దో ఒక హెయిర్ స్టైల్ అశోక్ది ఒక హెయిర్ స్టైల్ ఆడిదొక హెయిర్ స్టైల్ తేజది ఒక హెయిర్ స్టైల్ ఈ ఒక హెయిర్ స్టైల్ మీద ఒక హెయిర్ స్టైల్ మీ హెయిర్ స్టైల్ చూడండి మీరు ఎలా చేసుకుంటే అలా వచ్చింది అది ఒకళ్ళేమో పక్క నుంచి పాపిడి తీశారు ఒకళ్ళ మధ్యలో నుంచి ఏమో నేషనల్ హైవే వేశారు ఒకళ్ళేమో కింద నుంచి ఒక నేషనల్ హైవే పక్క నుంచి రెండు మామూలు లూప్ రోడ్లు ఇచ్చారు ఇంకొకళ్ళు ఏమో అసలు మా రోడ్డు ఉండదని చెప్పి ఒకటే వెనక లేకపోతే సో ఇవన్నీ ఏంటివి మీరు వేసుకున్నారు మీరు డిజైన్ చేసుకున్నారు మీరు అలా ధరించుకున్నారు అందంగా మీరు అందంగా అలా డిజైన్ చేసుకున్నారు సో ఇప్పుడు ఈ అబ్బాయి దయ అనుకోండి ఇది మీకు ప్రాక్టికల్గా ఎందుకు ఈ ఫోటో ఈ క్యాప్ పెట్టి చూపిస్తున్నానంటే కంఠభోషణంగా దయను ధరించుకోమంటున్నాడు ఎందుకంటున్నాడంటే దయ అనేది ఎక్కడో బయట అమ్మితే దొరికేది కాదు టు ప్రాక్టీస్ దట్ ఎస్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ దట్ మనం దాన్ని ప్రాక్టీస్ చేయాలి సో దయ ఒక్క రోజులో రాదు పుట్టగానే దయంందాయత్న దగ్గర లేదు కొలసి పత్రికలో కొన్ని మాటలు ఉన్నాయి అవి కూడా చూద్దాం మూడు పన్నెండు కొలసి పత్రిక మూడు పన్నెండులో కొన్ని మాటలు ఉన్నాయి చూడండి చదవండి ఒకసారి వాటిని కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారిని ప్రతిరోజు ఆత్మీయ వ్యాయామశాలకు వచ్చే వారి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ జాగ్రత్తగా వినాలి వారం వారు మానకొండ చర్చికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ వారం వారం మానకుండా చర్చకి వెళ్ళి ఎందుకు వెళ్తారు మీరు హాజరయించుకోవడానికి లేకపోతే కోరికలు తీర్చుకోవాలన్నా చాలామంది చర్చిలకి ఎందుకు వెళ్తారో తెలిసే కోరికలు తీర్చుకోవడానికి జిమ్కి కోరిక తీర్చుకోవడానికి వెళ్తావా జిమ్కి ఎందుకు వెళ్తామంటే అంటే నీళ్ళు దగ్గర అన్నాడు అనుకో ఓహో వీడిని మెంటల్ హాస్పిటల్లో చూపించాలనుకుంటాం జిమ్కి ఎందుకు అంటే ఒక ఫోటో తీసుకుని వచ్చేద్దాం అని అద్దం ముందు నిలబడి జిమ్కి ఎందుకు అంటే అద్దంలో చూసుకోవడానికి వెళ్తున్నా ఇలాంటి మాటలు చెప్పారనుకోండి అనుకోండి మనకి ఏమనిపిస్తుంది ఖచ్చితంగా మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి నువ్వు చర్చి కిందకి వెళ్తున్నావు కోరికలు తీర్చుకోవడానికి చర్చికి ఎందుకు వెళ్తున్నావు అంటే గొంతు కోరికలు అడగడానికి చర్చికి చర్చి కిందకి అంటే అవసరాలు తీరడానికా నిన్ను నువ్వు డెవలప్ చేసుకోవడానికా అక్కడ ట్రైనర్ ఉన్నాడా లేదా ఆ ట్రైనర్ నిన్ను రోజు ట్రైన్ అప్ చేస్తున్నాడా లేదా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కొలసీల్కి రాసిన పత్రికలో మూడో అధ్యాయం పన్నెండవలో ఒక ఇంపార్టెంట్ మాట చెప్తున్నాడు ఏమునంది అక్కడ చదవండి కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను తగినట్లు దేనికి తగినట్లు దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను మీరు ప్రియులైన వారికంటే దేవుని దేవుని పిల్లలు అనిపించుకోవడానికి దేవుడు వీళ్ళని ఏర్పరచుకున్నాడండి వీళ్ళు దేవుని ప్రజలండి వీళ్ళు దేవుని మనుషులండి ఇక్కడ చాలా మంది ఉన్నారు అందరూ దేవుని పిల్లలేనా తగినట్లు ఉన్నవారు దేవుని పిల్లలా అంతే కదా ఎవడన్నా తీసుకొచ్చి ఇది మీ పిల్లడంటే ఒప్పుకుంటూ పెట్టి నా పోలికలు లేదా నా స్వరూపం లేదు నా పిల్లలు కాదు అంటావు అంతే కదా అందుకే నిజంగా అద్భుతం ఏంటంటే ఎక్కువ మంది మన పిల్లలు ఆగితే తల్లి పోలికలు ఉంటారు లేకపోతే తండ్రి పోలికలు ఉంటారు లేకపోతే తాతో ముత్తాతో అమ్మమ్మో తాతయ్యో నాయనమ్మో లేకపోతే వాళ్ళ వంశంలో ఎవరో ఒకటి కనబడుతుంటాడు అక్కడ ఎవడో ఒకటి ఎక్కడో దక్కిన కనబడుతుంటాడు గెడ్డంలోనో ముక్కులోనో బొగ్గలోనో నోతొట నుదురులోనో ఎక్కడ చోట ఎవడో కూడా కనబడుతుంటాడు కదా అచ్చ్యం అమ్మలాగే ఉంటాడండి అచ్చు నాన్నలాగే ఉంటాడండి అని అనిపించుకుంటూ ఉంటారు పిల్లలు కదా మరి ఇప్పుడు అచ్చం క్రీస్తులాగే ఉంటారండి వీళ్ళు అంతే కదా మనం మన పోలిక మన స్వరూపం ఎటు ఎటు పోవాలి మనం ఇందాక తమ్ముడు మాట్లాడు కదా ప్రసాద్ నేను వచ్చే ముందు ఎవరు మనకు రోల్ మోడల్ ఎవరు మనకి కొలబద్దా అంతే కదా సో మరి ఆ స్వరూపం రావాలంటే ఊరికే వచ్చేస్తుందా ప్రసవ వేదన పడుచున్నానంటాడు ఎవరు పౌలు గారు క్రీస్తు స్వరూపం మీ ఉంది ఏర్పడు వరకు నేను ఏం పడుతున్నాను అంటాడు ప్రసవ వేదన పడుతున్నాడు ఇప్పుడు ఏమేమి కావాలంటారు చూడండి జాలి ఇది జాలి ఇది నీకు నీకుందో లేదో చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఫస్ట్ ఏం కావాలట జాలి ఏమండి రైట్ ఇది ఇది ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది బయట దొరుకుతుందా ఒకసారి తిరిగి రండి అలా రాజమండ్రి రాజమండ్రి అంతా రండి ఆ దానం అయిపోయాట చెరువు మోరంపూర్ జంక్షన్ ఎక్కడైనా ఏ సెంటర్ అయినా లేకపోతే నల్లమంది అందు అది అలా లీటర్ల లెక్కలో దొరుకుతుందంటే పది లీటర్లు అండి మీటర్ లెక్కలో దొరుకుతుందంటే పది మీటర్లదండి కొన్ని కోటల రూపంలో దొరుకుతుందంటే నాలుగు కోటర్లు అయినదండి జాలి ఎలా దొరుకుతుంది అది ఎక్కడ దొరుకుతుందండి జాలి క్రీస్తు పాదాల చెంత మాత్రమే వాక్యపు వ్యాయామశాలలో మాత్రమే జాలి దొరుకుతుంది అందుకే సంఘము నెక్స్ట్ ఇంకోటి ఏందట వినయము అన్నాడు ఇక్కడ వినయం ఇక్కడ ఉంది ఓకే స్థాల్లో మా వాళ్ళ దగ్గర వచ్చిన మీ దగ్గర ఉందా అందరి దగ్గర ఉందా వినయం ఉందా లేకపోతే చిన్నది ఏదో ఒత్తిడికిస్తే అవుట్ పేలిపోతు అలా ఉంటారు కొంతమంది మాట్లాడడం పాపం వాళ్ళతో అంటున్నాడు ఇక పిచ్చిగా పట్టింది రావాబు అనిపిస్తుంది ఇది ఒక వినయం ఊపిరాడుతుందైనా వినయం రైట్ ధరించుకున్నారు వీళ్ళు ఇది మీ అందరికీ ఒక అద్భుతమైన పాఠం కావాలి ఒక వినయాన్ని ధరించుకోవడం అంటే పుట్టుకుతో వస్తుందా అది పుట్టుకుతో వస్తుందా రాదు ధరించుకోవాలని బైబిల్ చెప్తుంది చూడండి వినయము నెక్స్ట్ సాత్వికము సాత్వికము ఇంకొకటి పెడతాం ఈ సాత్వికుడు అనమాట ఇవడు చిన్నడు రైట్ సాత్వికం వచ్చిందా మనకుందా లేదా చెక్ చేసుకోవాలి ఫస్ట్ ధరించుకొని అని బైబిల్ చెప్తోంది క్యాప్స్ రూపంలో ఎందుకు ప్రాక్టికల్గా మీకు చూపిస్తున్నానంటే ఈ ప్రాక్టికల్గా మీకు చూపించకపోతే కేవలం మాటలు చెప్తే ధరించుకోవాలన్న విషయం అర్థం అవుతుంది అందుకే క్యాప్లు తెప్పించా మన శిరస్సు మీద వినయం ఉందా మన శిరస్సు మీద సాత్వికం ఉందా నెక్స్ట్ వర్డ్ ఏంటి దీర్ఘశాంతం ఇదిగో ఇడు దీర్ఘశాంతుడు మంచిది వచ్చింది ఇడికి వీడి క్యారెక్టర్ ఎలాంటిదే దీర్ఘశాంతంగా ఉంటాడు పాపం పిల్లడు దీర్ఘశాంతం ఉన్నాయండి మన దగ్గర ఇప్పుడు ఇవే క్యాప్లు మిమ్మల్ని పిలిచి మీకు పెడతానంట ఎంతమంది పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు చెప్పండి ఇంకే ఉన్నాయి మన దగ్గర మా దగ్గర ప్రేమ కూడా ఉందండి మా దగ్గర ప్రేమ కూడా ఉంది ఎవరిని ఉన్నారా రెడీగా పెట్టుకోవడానికి నేను ఇంకెవడో లేట్గా ఉంది నేను పెట్టుకున్నా ఎవరిని ఉన్నారండి రెడీగా ఇది పెట్టుకోవడానికి ఇప్పుడు ఇవన్నీ మనం ధరించుకోవాలా వద్దా ధరించుకోవాలా వద్దా ధరించుకోవాలని బైబిల్ చెప్పిందా చెప్పలేదా ధరించుకోవాలని బైబిల్ చెప్పిందా చెప్పింది ప్రేమ వీటన్నిటినీ పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను మీరు ధరించుకొనుడి ఇవి క్యాపుల వరకే అలా పరిమితం అయిపోతున్నాయో క్రైస్తవ జీవితాల్లో కూడా ఇలాగే పరిమితం అయిపోయి ఇప్పుడు మిమ్మల్ని వచ్చి ధరించుకోమన్నాం అనుకోండి వచ్చి ధరించుకుంటారు ఇలాగా ఇప్పుడు ధరించుకోవాలండి మీరు మీలో ఎవరో వచ్చి ధరించుకోవాలి నీకు ఈ క్యారెక్టర్ సూట్ అవుతుందా నువ్వు ఎవరో వచ్చి పోలీస్ డ్రెస్ వేసుకోమంట వేసుకున్నావు అనుకో కాసేపు నువ్వు పోలీస్వా నీకు పోలీస్ డ్రెస్ ఇస్తా వచ్చి వేసుకో ఇక్కడ పోలీస్వా అప్పుడు నీకు ఏమనిపిస్తుంది పోలీస్ డ్రెస్ వేసుకున్నాక ఏమనిపిస్తుంది చెప్పు నీకు నీకు నేను పోలీస్ డ్రెస్ వేసా ఏమనిపిస్తుంది నీకు బయట తిరుగుతున్నావు అనుకో నేను మూసి లోపలే చేస్తారు ఎందుకంటే నువ్వు పోలీస్వి కాదు ఆ డ్రెస్ వేసుకునే అర్హత నీకు లేదు వేసుకుంటూ వేసుకున్నట్టుగా నటించొచ్చు కానీ ఆర్ నాట్ ఏ రియల్ పోలీస్ వేసుకున్నట్టుగా నటిస్తావు ఈరోజు కూడా క్రిస్టియానిటీలో ప్రేమ నటిస్తున్నాం ఇడెవడి దయ నటిస్తున్నాం జాలి నటిస్తున్నాం వినయం నటిస్తున్నాం సాత్వికం నటిస్తున్నాం దీర్ఘశాంతం నటిస్తున్నాం కానీ వాస్తవానికి మన దగ్గర ఉన్న ఏంటో తెలుసా ఇదిగో ఇది పెట్టుకోవడానికి చాలామంది రెడీ చాలామంది ఉన్నారు ఈ గ్యాప్ పెట్టుకోవడానికి చాలా మందికి అర్హత ఉంది చాలామంది ఈ క్యాప్ కలిగి ఉన్నారు ఇది పెట్టుకోక్కర్లేదు ఇంకా ఆల్రెడీ ఆల్రెడీ పెడేసుకున్నారు ఎంతోమంది దుష్టత్వంలో కాలం గడుపుతున్నారని వాక్యం చెబుతోంది ఈ క్యాప్ చాలా మందికి సూట్ అయిపోద్ది కానీ డైరెక్ట్గా వచ్చి పెట్టుకోండి అంటే ఎవరు రాడు రెడీగా ఉన్నారు ఎవరైనా నాకు ఇది సూట్ అవుద్దానో ఏం చేయత్తాను చేయొత్తం ఎవరైనా మీ మనసు చెప్తుంది అరే నీదే కదా అది తెచ్చుకో ఉంటుంది కానీ లోపల నుంచి ఏమంటుంది తెలుసా రే అలా అందరిలో తెచ్చేసుకో సీక్రెట్గా ఉంచది మందేలే మన బిడ్డే అది అయినా ఇప్పుడు ఒప్పుకోకూడదు ఎందుకంటే అది బిడ్డ కాదు ఇల్లు లేకలబిడ్డ కదా అందరిలో ఒప్పుకోకూడదు సో ఇది చాలామంది ఆల్రెడీ ధరించుకొని ఉన్నారు చాలా మంది దగ్గర ఇది ఉంది కానీ వాళ్ళు ఖచ్చితంగా కనబడకుండా దాచేశారు తీరిది దుష్టత్వం అనందుకు కాలం గడుపుతున్న చాలా మంది ఉన్నారు పైకి మాత్రం ఇది పెడుతున్నారు లోపలిది ఉంటుంది ఆవిడ ఎలా కనబడద్ది అంటే ఇటు నుంచి పెట్టి లేదా ఇటు నుంచి పెట్టి ఇలా ఉందన్నమాట చాలా జీవితాలు ఇలా ఉంది అసలు దిది ముందు ఇది ఒరిజినల్ లేదురా అంటే ఇదే ఇది వెళ్ళాక కనబడదు ఇక్కడ ఉండగా కనబడదు ఉండగా అంతా ఇదే సభకు వచ్చాం కదా బయటకు వెళ్తే మాత్రం ఇది ఇది అనమాట చూసే ప్రతి ఒడికి రెండే సిమ్ కార్డులు అలవాటు అయిపోయింది మరి ఏం చేస్తాం ఇంకా చాలా ఉన్నాయి ఇంకో రెండు ఉన్నాయి ఇదేమో ఇది కదా బ్యాక్ ఇది అనమాట ఇది కయ్యి క్యారెక్టర్ క్యారెక్టరు ఇది అది సూర్యుడు అస్తమించి వరకు నిలిచి ఉండకూడదంటే మనకి ఎన్ని సంవత్సరాలు నిలిచి ఉంటుంది సంవత్సరాల సంవత్సరాలు నిలిచి ఉంటుంది సూర్యుడు అస్తమించి వరకు అది ఉండకూడదు బాబు అన్నాడు కానీ ఇది మనకి ఎన్నో సంవత్సరాల తరబడి ఇదే ఉంటుంది పైకి మాత్రం వేషధారణ ఇదేంటిది వినయం కదా కానీ బ్యాక్ తిరిగితే ఇది పైకి మాత్రమే అది ఎన్నో క్యారెక్టర్స్ ఉన్నాయి మనలో ఇదేంటిది సాత్వికం కానీ వెనక్కి తిరిగితే ఇది అసూయ ఇది ఒకసారి మీరు పరీక్షించుకోండి ప్రాక్టికల్గా మీ జీవితంలో ఈ ఈ సమయంలో ఆలోచన చేయండి ప్రతి క్రైస్తవుడికి పాఠాలు చాలా అవసరం మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారని వాక్యం చెబుతుంది ఎవడైనాను కేవలం వింటే కేవలం విని విడిచిపెట్టేవాడైతే తనను తానే ఏం చేసుకుంటున్నాడట మోసం చేసుకుంటు ఇంటే చాలా మంది మీలో మీరు చాలామంది మోసం చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరే మోసం చేసుకుని ఎవడో మిమ్మల్ని మోసం చేయట్లా మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు ఇటు తిరిగితే ఒకటి అటు తిరిగితే ఇలా ఎంతోమంది తమను తామే ఏం చేసుకుంటున్నారు మోసం చేసుకుంటున్నారు టూ డైమెన్షన్స్ ఉన్నాయి టూ టైప్ టూ టైప్ ఆఫ్ షేడ్స్ ఉన్నాయి ఇలా రకరకాల షేడ్స్ ఉన్నాయి రకరకాల డైమెన్షన్స్ ఉన్నాయి మీ పాత్రల్లో మీ ఆలోచన విధానంలో ఎప్పుడు మీలో ఉన్న దరిద్రాన్ని బయటకు పంపిస్తారు ఎప్పుడు మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటారు ఎప్పుడు ఈ ఆత్మీయ వ్యాయామశాలలో మీరు చక్కటి ఆత్మీయ ఆకృతిని సొంతం చేసుకుంటారు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి మీకోసం చెప్పండి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి మీకోసం అపోస్తల వేషం ధరించుకున్నారు అన్నాడు సాతాను కూడా వెలుగుతో వేషం ధరిస్తున్నాడు అన్నాడు వాళ్ళు నీతి పరిచారకులు వేషం ధరించడం గొప్ప సంగతేమీ కాదు అని ఎంతకాలం ఇంకా వేషం 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 ధరించుకోవాల్సినవి ఉన్నాయి కానీ మనం వాటిని పట్టించుకోవట్లేదు పేరుకి క్రైస్తవులుగా చాలా మనీ అయిపోతున్నావు నటిస్తున్నావు నటిస్తూ కాలం గడుతున్నావు ఎక్కడొకటి ఇంటికి వెళ్తే ఒకటి చకట రూమ్లు ఉంటే ఒకటి బయటికి వెళ్ళిపోతే మరొకటి కాలేజీలు ఉంటే ఒకలా ఉంటావు ఇంట్లో ఉంటే ఒకలా ఉంటావు వ్యాపారులు ఉంటే ఒకలా ఉంటావు ఉద్యోగులు ఉంటే ఒకలా ఉంటావు ఇంట్లో ఉంటే ఒకలా ఉంటావు చర్చికి వచ్చినప్పుడు మరోలా మారిపోతావు బయట ఫ్రెండ్స్తో ఉంటే ఇంకోలా మారిపోతావు నీకు ఇన్ని రకాల షేడ్ చేయంటారు నాయనా ఇన్ని రకాల పాత్రలు పోషిస్తున్నావేంటి ఒక మనిషి నువ్వు ఇన్ని రకాల వ్యాషాలు వేస్తున్నావేంటి నువ్వు నువ్వు నువ్వేంటి అసలు నువ్వేంటి ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి నీ దగ్గర ఎన్ని ఎన్ని వేషాలు మారుస్తావు ఎన్ని పాత్రలు వేస్తావు నువ్వు కానీ దేవుడి ఎంత స్పష్టంగా చెబుతున్నాడు మీలో ఇవి ఉండాలి అని మీలో ఇవి ఉండాలి ఆయనకు తగినట్లుగా లేకపోతే ఏంటి ఉపయోగం చెప్పండి ధరించుకోండి అంటే ఉద్దే వచ్చేస్తే దేవుడిని ఫ్రీగా ఇచ్చేస్తానని అవి దేవుడు నువ్వు ఫ్రీగా ఇస్తాను చెప్పాడు నీకు దయనిస్తానయ్యా అని చెప్పాడా నువ్వే కలిగి ఉండాలని చెప్పాడా చెప్పాలి నువ్వే ధరించుకోవాలా ఆయన ఇచ్చేస్తాడా నువ్వు ధరించుకోవాలి ఇక్కడ నీ దాకా ఏమీ రావు నువ్వేళ్ళు ఒడ్డించుకోవాలి నీకు ఎవడో నువ్వే తినాలి అలాగే ఇవన్నీ వాక్యమనే వ్యాయామశాలను నువ్వే ధరించుకోవాలి నువ్వే ప్రాక్టీస్ చేయాలి నువ్వే సాధన చేయాలి అందుకే విని దాన్ని అనుసరించాలి విని దాన్ని అంగీకరించాలి విని విడిచిపెట్టకూడదు చాలామంది జీవితాల్లో విని విడిచిపెట్టడం తప్పితే విని అంగీకరించడం ఏముందండి ఎలా అయితే మీ ఆత్మీయ జీవితాలకు ప్రయోజనం ఏముంది చెప్పండి ఏముంది ప్రయోజనం ఏమీ లేదు ఏమీ లేదు మనల్ని మనమే మోసం చేసుకుంటూ కొన్ని సంవత్సరాలు గడిపేస్తాం మనల్ని మనమే అన్యాయం చేసుకుంటూ కొన్ని సంవత్సరాలు గడిపేస్తాం ఒకరోజు మనకు తెలియకుండానే మనం చచ్చిపోతాం ఆ రోజు మనకు అనిపిస్తుంది నన్ను నేనే మోసం చేసుకుంటూ చాలా సంవత్సరాలు గడిపేసి చచ్చిపోయాను అని దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి చెప్పండి దానివల్ల మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగం ఏంటి చెప్పండి నీ క్యారెక్టర్ బ్యాడ్ అని తెలిసినప్పుడు దాన్ని సెట్ చేసుకుంటేనే యు బికమ్ ఎ గుడ్ పర్సన్ నువ్వు నీ క్యారెక్టర్ బ్యాడ్ అని తెలిసినప్పుడు కూడా దాన్ని సెట్ చేసుకోకపోతే ఎప్పటికీ ఒక బ్యాడ్ పర్సన్గానే మిగిలిపోతావు అలాగే చచ్చిపోతావు ఈరోజు సమాధుల్లో ఉన్నోళ్ళందరూ అలాంటి వాళ్ళే ఎక్కువ శాతం మంది రేపొద్దున వాళ్ళ స్థానాన్ని భర్తీ చేస్తూ నువ్వు ఆ ప్లేస్లో నువ్వు కూడా ఉంటానంటే పో ఎవరేం చేయలేరు నీకు ఈరోజు ఇన్స్పైర్ అయితే ఈ ప్రసంగం విన్న తర్వాత నువ్వు ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టు దయను సత్యమును కంఠభోషణంగా ధరించేసుకో దాన్ని జాలి వినయం సాత్వికం దీర్ఘశాంతం వీటన్నిటికీ అనుబంధమైన ప్రేమ వాటిని ధరించుకో వాటిని ధరించుకో చూడగానే గుర్తుపెట్టేయాలి వీడు జిమ్ చేస్తాడండి బాడీ చూడగానే చెప్పేయచ్చా చెప్పేయచ్చు చేతులు చూసారండి ఎలా ఉన్నాయో జిమ్కి వెళ్తాడండి ఇంట్లో ప్రాక్టీస్ చేస్తాడు టిప్స్ కొడతాడు అలాగే నీ క్యారెక్టర్ చూసి నీ సాధన చెప్పేయచ్చు చాలా సాధన చేస్తున్నాడండి ఇతను చాలా సాధన చేస్తుందండి ఈమె ఏం క్యారెక్టర్ అండి ఏం విలువలు అండి ఏం వ్యక్తిత్వం అండి అని మనల్ని చూసి ప్రజలు అనుకునే స్థాయికి మనం ఎతకాలి తనకు మన చుట్టూ ఉన్న వాతావరణం ల్యాబ్ లాంటిది ల్యాబ్లో ఏం చేస్తారు ప్రాక్టికల్స్ చేస్తారు మన చుట్టూ ఉన్న వాతావరణం ల్యాబ్ లాంటిది ఎవడో నీ మీద కోపాడుతున్నాడు అంటే నీకు సహనం నేర్పిస్తున్నాడు అని అర్థం ఎవడో నిన్ను అసహించుకుంటున్నాడు నీకు ఓర్పు నేర్పిస్తున్నాడు అని అర్థం ఎవడో నిన్ను అవమానిస్తున్నాడు నువ్వు ఎలా ఎదగాలో నేర్పిస్తున్నాడు అని అర్థం ఎవడో నిన్ను కించపరుస్తున్నాడు నీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్కి నేను సిద్ధం చేస్తున్నాడు అని అర్థం ఎవడో నిన్ను మోసం చేశాడు సమాజంలో నువ్వు ఎలా ఉండాలో నీకు నేర్పిస్తున్నాడు ఎలా ఉండకూడదో కూడా నీకు నేర్పిస్తున్నాడు అని అర్థం ప్రతి క్షణం ప్రతి చోట వాక్యంతో నిన్ను నువ్వు అలంకరించుకుంటూ ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు కానీ అవేమి నేర్చుకోకుండా అసూయ ద్వేషం కుళ్ళు కుతంత్రం దౌర్భాగ్యపు తత్వాలన్నీ నేర్చేసుకుని ఎప్పటికీ వాటిని మెయింటైన్ చేస్తూ ఎప్పటికీ వాటిలోనే కాలం గడుపుతూ నీతి మంతులాగా బిల్డప్లు ఇస్తూ వేషధారి జీవితాల్లో కొనసాగిపోతున్నాం ఎంత ఎంతకాలం ఉంటారో ఇలాగా మీరే నిర్ణయించుకోండి ఈరోజైనా వీటిని ధరించుకునే ప్రయత్నం చేయండి ఊరికే రావు ఊరికే రావు ప్రాక్టీస్ చేయాలి దేంతో పరిశుద్ధాత్మ సహవాసంలో వాక్యపు వెలుగులో మనం ప్రాక్టీస్ చేయాలి అప్పుడే ఒక సరికొత్త క్రైస్తవ జీవితం ఏ ఒక్కడూ రోజులో బాప్తిస్మం పొందిన కొన్ని సంవత్సరాల్లో పరిపూర్ణుడైపోడు టైం పడుతోంది ఆ టైం ప్రకారమే వాడు ఏమవుతాడు పరిపూర్ణుడు అవుతాడు ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మీ ఆత్మీయ జీవితాన్ని ఈ ఐదు రోజుల్లో అయినా సాధన చేయండి ఇంకా చాలా విలువైన విషయాలు మీతో పంచుకుంటాను ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే ఐదు రోజులు ఇలాంటివి చాలా మీరు వినబోతున్నారు తలల వంచండి ప్రార్థన చేసుకుందాం సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి ఎంతవరకు విలువైన మీ జ్ఞానవాక్యం మీ పిల్లలకు అందించడానికి మీరు సహాయం చేశారు అందును బట్టి స్తోత్రం తండ్రి ప్రభు మీ పిల్లలు విడిచి వాక్యాన్ని వెళ్ళిపోయేవారుగా వండుకున్నట్లు సహాయం చేయండి తండ్రి తండ్రి మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విలువైన లక్షణాలు గొప్పవైన లక్షణాలు మేము ధరించుకోవాలని మీరు ఎప్పటి నుంచో మా వైపు చూస్తున్నారు ప్రభా ఒక ఫలించని అంజోరపు చెట్టు వైపు మీ కుమారుడైన క్రీస్తు వారు ఏ విధంగా అయితే చూశారో అదేవిధంగా మా జీవితాల వైపు కూడా మీరు చూస్తున్నారు తండ్రి మీరు ఎన్నిసార్లు చూస్తున్నప్పటికీ ఒక్క విలువైన అలంకారం కూడా లేకుండా వాటిని ధరించుకోకుండా ఎన్నో మార్లు విన్నా విడిచిపెట్టి ప్రభావ కాలం గడిపినటువంటి మీ పిల్లల జీవితాల్లో ఈరోజు ఒక గొప్ప మార్పుని తీసుకుంటారండి వారు వేటిని ధరించుకున్నారో వారికి తెలియజేసినందుకు స్తోత్రం తండ్రి వారి జీవితాల్ని ఉద్ధరించండి తండ్రి వారికి బుద్ధి నేర్పించండి ఈ మాటల ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపండి వారు విని విడిచిపెట్టే కాకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రాధాయపడుతూ ఈ సెమినార్ ఆది నుండి అంతం వరకు తండ్రి మీకు మహిమకరంగా మా అందరికీ దీవెనకరంగా ఉన్నట్లు మా పిల్లలందరికీ తగ్గింపు నేర్పించండి విధేయత నేర్పించండి వినయం నేర్పించండి సాత్వికం నేర్పించండి తండ్రి ప్రేమను నేర్పించండి మీ వాక్యం ద్వారా నేర్చుకున్న దాన్ని అనుసరించి సాధన చేయగలిగే భాగ్యాన్ని వాటిని ధరించుకోవటానికి కష్టపడే భాగ్యాన్ని పిల్లలకు ప్రసాదించండి తండ్రి ఆ ఆలోచన మాత్రం మీరు పుట్టించగలరని మేము విశ్వసిస్తున్నాం తండ్రి ఆ ఆలోచనను అనుసరించి జీవించడం జీవించకపోవడం వారి చేతుల్లోనే ఉందని మీరు తెలియజేశారు అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి ఈ దినపు కార్యక్రమాన్ని చక్కగా ఇప్పటి వరకు జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మిగిలిన భాగాన్ని కూడా మీ సేవకులందరి ద్వారా బరబా మీరు వారిని వాడుకుంటూ తండ్రి మంచిగా జరిగిస్తారని ఆశిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనము సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి అందరికీ వందనాలు జీవా థ్యాంక్ యూ సో మచ్

సర్వోనత నమం నీవే సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలేచున్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు సర్వలోక న్యాయాధిపతి వాకిట జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు వేలదూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేను క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ